చార్మినార్ కాకతీయ తోరణాన్ని రాచరిక పోకడిగా అభివర్ణించే వాళ్లు సంస్కృతి తెలియని మూర్ఖులన్న కేటీఆర్ కామెంట్లను కొట్టిపాడేశారు కాంగ్రెస్ నేత బెల్లయ్య నాయక్. ముందు సమ్మక్క సారలమ్మలను చంపిందెవరో తెలుసుకోవాలని కౌంటర్ ఇచ్చారు. ఇవాళ చార్మినార్ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళా తోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరన్నా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ హోదా తీసుకుని రావాలనేది మా తాపత్రయం. కానీ ఈ ముఖ్యమంత్రికి చరిత్ర తెలియదు, సంస్కృతి తెలియదు, తెలంగాణ ఉద్యమము తెలియదు. ఒకటే తెలుసు, రాజకీయం తెలుసు, ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు తలూపడం చెప్తా ఇంకోటి తెలియదు. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. సమ్మక్క సారక్కలను చంపిదేవడా కాకతీయ రాజులు కాదా? నాకెట్లా యాక్సెప్టబుల్ అయితే కాకతీయ తోరణం? నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? 10-12% పాపులేషన్ ట్రైబల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కాకతీయ తోరణాన్ని? పోనీ చర్చ పెట్టుంటే అదే రోజు చెప్పేవాళ్ళం, ఇది తప్పని చెప్పినాం. ఇన్లేదే నువ్వు అధికారం ఉన్నది కదా, బుల్డోజ్ చేసిపోయినావు. నేను అంటున్నా అందరూ యాక్సెప్ట్ చేసేటటువంటి ఏకైక చిహ్నం అమరవీరుల స్థూపమే.